బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను మనము ధ్యానం చేస్తున్న అంశము పేరు అసూయ ఈరోజు కూడా అదే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం మొదటి సమూహాల గ్రంథంలో పదిహేడు పద్దెనిమిది అధ్యాయాలు మీరు చదివినప్పుడు అక్కడ గుల్యాతు అనేటువంటి వాడు వచ్చి ఇజ్రాయేలీల మీద దుర్భాషలు ఆడుతున్నప్పుడు మన దేవుని నామం పెట్టి చాలా తిట్లు తిడుతూ ఉన్నప్పుడు వాడు మన దేవుణ్ణి చాలా శాపవచనాలతో దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీలు సైన్యం అంతా కూడా చాలా భయపడిపోతూ రాజుతో సహా భయపడిపోతున్నటువంటి ఆ సందర్భంలో బాలుడైనటువంటి దావీదు వచ్చి దేవుణ్ణి దూషించడానికి ఈ జీవము లేని ఈ యొక్క సున్నితి లేని ఫిలిష్ తీడు ఏ పాటివాడు అని చెప్పి మన జీవము గల దేవుణ్ణి దూషించడానికి ఈ సున్నితి లేని ఫిలిష్డు ఏ వాడు అనేటువంటి మాటతో ఎదుర్కొంటాడు వెళ్ళి ఎదుర్కొన్నప్పుడు మనందరికీ తెలిసినటువంటి ఏది చిన్న గులక రాయితో ఆ పెద్ద గులియాతిని మరి క్రింద పడిపోయిన తరువాత అతనికత్తె తీసుకుని అతని తలను నరికి జయం పొందుకున్న తరువాత దేశమంతా ఆర్భాటం చేస్తున్నటువంటి సందర్భంలో అనేక ఊర్ల నుంచి స్త్రీలందరూ కూడా వచ్చి ఇక్కడ జయధ్వనులు చేయాలన్న ఉద్దేశంతో కంజర్లు పట్టుకొచ్చి మరి వాళ్ళందరూ కూడా జయోత్సవం చేయాలి మా రాజుని ఘనపరచాలి అని అక్కడికి వచ్చారంట వాళ్ళందరూ వచ్చిన కారణం ఏంటంటే మా రాజైన సౌలుని ఘనపరచడానికి వచ్చారు అక్కడికి వచ్చేటప్పటికి జరిగినటువంటి సందర్భం ఏంటంటే దావీదు గులియాతి యొక్క కత్తితోనే గుళ్యాతి యొక్క తలను నరికి చేత్తో పట్టుకుని వీరుడు వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పాటలు పాడుతూ సౌలికి అయితే దావీదుకు పదివేల మందిని హతము చేశాడు అనేటువంటి పాటలు పాడడం మొదలుపెట్టారు వాళ్ళు దావీదు పదివేల మందిని హతము చేశాడు అనేటువంటి పాట పాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అప్పటి వరకు మామూలుగానే ఉన్నటువంటి సౌలు రాజుకి వెంటనే అసూయ వచ్చినట్లుగా మనం లేఖనంలో చూస్తాం అప్పటి వరకు బాగున్నాడు అవునా ఈ బాలుడు భలే జయించాడు నా యొక్క అన్ని పనుల మీద అధికారిగా పెట్టుకుందాం పర్సనల్గా సెక్యూరిటీ మ్యాన్గా పెట్టుకుందాం ఇతను మంచిగా ఉపయోగపడతాడు బాలుడే కానీ చాలా బ్రేవ్ పర్సన్ అని చెప్పి అవార్డు ఇద్దాం రివార్డ్ ఇద్దాం అనుకుంటున్న సందర్భంలో స్త్రీలు వచ్చి ఆ పాట పాడగానే ఈ యొక్క సౌలుకి అసూయ కలిగినట్లు మీరు చూస్తారు మీరు చూస్తే అసలు ఒకటో సమయ గ్రంథం ఎనిమిదవ పద్దెనిమిదవ అధ్యాయం తర్వాత మీరు ధ్యానం చేయండి అసలు రాజైన సౌలుని ఎదుర్కోవడానికే వచ్చారు స్త్రీలను అక్కడ రాయబడి ఉంది కానీ రాజుని ప్రేస్ చేయకుండా ఎప్పుడైతే ఈయనని ప్రేస్ చేశారో వెంటనే ఈయనకి అసూయ వచ్చినట్లుగా లేఖనం సెలవిస్తుంది ఆయనకు వచ్చిన అసూయ ఎలా ఉందంటే కొంచెం సేపు లేదండి అసూయ ఆయన తలుచుకున్నప్పుడల్లా అసూయ ఆయనకు వచ్చేస్తూ ఉంది ఇతడేంటి నాకు చెందాల్సినటువంటి ఘనతను దొంగిలించాడు ఇతడేంటి నాకు రావాల్సినటువంటి ఆ యొక్క వాళ్ళందరూ ఇచ్చి ఇచ్చినటువంటి ఘనతను ఇతను దొంగిలించాడని చెప్పి చాలా కోపం వచ్చి అసూయ వచ్చి అసూయ వచ్చినప్పుడు అలా కోపం వచ్చి ఆ కోపములో నుంచి ద్వేషం వచ్చి ఆ ద్వేషములో నుంచి మరణకరమైన పాపము చేసేటువంటి తలంపు అతనికి వస్తుందండి ఈరోజు మన ధ్యానాంశం అదే మరణకరమైన అసూయ అసూయ ఎంత డేంజర్ అంటే గతించిన రెండు రోజుల నుంచి మీరు నేర్చుకుంటున్నారు అసూయ ఎంత ప్రమాదకరమైందంటే అది మర్డర్ చేసేస్తుందండి అవి మనుషులను చంపడానికి ప్రేరేపిస్తుంది అసూయ ఈ రోజుల్లో చూస్తున్నారు మీరు ఎన్ని చోట్ల చూడండి భర్తని భార్య భార్యని భర్త అసలు ప్రేమించిన అమ్మాయిని చంపేస్తున్నాడు ఎందుకు చంపుతున్నాడు అంటే ఆమె వేరొక్కడిని పెళ్లి చేసుకుంటుంది ఆమె ఇతన్ని ప్రేమించలేదు కానీ ఇతడు ప్రేమించిన అమ్మాయి వేరొక్కడిని ప్రేమించి పెళ్లి చేసుకోకూడదు ఒక అసూయ రగులుతూ ఉంది మా పిల్లలకంటే వాళ్ళు ఫ్లరిష్ అవ్వకూడదు అసూయ రగులుతూ ఉంది మాకు జరగలేని వాళ్ళకి జరగకూడదు అసూయ రగులుతూ ఉంది నాకు జరిగింది వీళ్ళందరికీ రావాలి అసూయ రగులుతూ ఉంది ప్రేమన దేవుని బిడ్డ ఎక్కడి నుంచి ఉందో చూడండి అది మరణకరమైనటువంటి అసూయ ఇది ఆ దావిదు కనిపించినప్పుడల్లా ఒక ఈటె చేతిలో పట్టుకొని అసలు ఇలా విసిరి గోడకేసి కొట్టి చంపుదునా అంటున్నాడు ఆయన ఈట పట్టుకుని విసిరితే దావీదు కడుపులో నుంచి వెళ్ళిపోయి ఆ గోడకి కొట్టుకొని గోడకు వేలాడాలనుకుంటున్నాడు ఈ సౌలు రాజు అనేక సార్లు చాలా ట్రై చేశాడు దావీదుని చంపడానికి కానీ దేవుని యొక్క ఉచితమైన కృప దావిదికి ఎలాంటి అసూయ లేదు నేను ఎంత హీరోని నేషనల్ హీరోగా నేను పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నా బ్రేవ్ అవార్డు తెచ్చుకున్నా నాకు రివార్డ్స్ ఉన్నాయి నాకు అవార్డ్స్ ఉన్నాయి అయినా సరే నన్నేంటి ఇలా కన్సిడర్ చేయట్లేదు అతను అని అనుకోవడం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా అతనికి ఎందుకు అంత అని ఇంటింటికి తిరిగి చెప్పుకోవట్లేదు అతను ఎవరికీ చెప్పట్లేదు అతడిని క్షమిస్తున్నాడు అతడు దొరికినప్పుడల్లా క్షమిస్తున్నాడు రాజుని ఎలినవాడా అని పలుకుతూ రాజుకి ఫేవర్ చేయడానికే ట్రై చేస్తున్నాడు తప్పించుకుంటున్నాడు చావు దగ్గర నుంచి కానీ రాజుకి ఫేవర్ చేద్దామని అలాంటి మంచి లక్షణాలు కలిగినటువంటి దావిదు నిర్నిమిత్తముగా తరమబడ్డాడు నిర్నిమిత్తముగా అతనికి అనేకమైన హింసలు పొందాడు నిర్నిమిత్తముగా అడవులలో తిరిగాడు కానీ దావిదులో ఎలాంటి అసూయ రాలేదు ఇది ఒకటి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు నిర్నిమిత్తముగా మనల్ని ఎవరైనా తరుముతూ ఉంటే మన మరణాన్ని వాళ్ళు కాంక్షిస్తూ ఉంటే మన చావుని వాళ్ళు కోరుకుంటూ ఉంటే చాలా సందర్భాల్లో వీడు చచ్చిపోతే బాగుండు ఆస్తి కలిసి వస్తుంది వీడు చచ్చిపోతే బాగుండు వీడిని చంపించేస్తే బాగుండు సొంత కూతుర్ని చంపిన సందర్భాలు ఉన్నాయి ఆస్తి కలిసి రావడానికి సొంత కొడుకునే చంపేసిన సందర్భాలు ఉన్నాయి ఆస్తులు కలిసి రావడానికి సింహాసనాన్ని దక్కించుకోవడానికి సొంత అన్నదమ్ముల్నే చంపేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనేకమైన రాజులు అదే కదా చేస్తూ ఉంటారు రాజుల వరకు వెళ్ళిపోకండి రాజకీయ వారసత్వాలు కూడా అలాగే కదా ఉన్నాయి కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి ఒకవేళ నీ మీద అలా ఎవరైనా ఉన్నారా లేక లేకుంటే నీవే అలాంటి అసూయ దృష్టి నిలిపావా అనేది ఆలోచన చేసుకోవాలి అంతవరకు వెళ్ళిపోకండి యేసుక్రీస్తు ప్రభు వారు యూదుల కోసమే వచ్చాడాయన మెస్సయ్య వచ్చాడాయన దేవుని చేత పంపబడ్డాడాయన అనేక సూచిక క్రియలు చేశాడాయన దేవుని కుమారుడు మెస్సయ్య అయితే ఎలాంటి సూచిక క్రియలు జరగాలని ధర్మశాస్త్రం చెప్తుందో అవన్నీ చేశాడాయన చనిపోయిన వాడిని లేపాడు కుంటివాణ్ణి గుడ్డివాణ్ని మోగవాణ్ణి బాగు చేశాడు సూచక్రియలు చేశాడు కార్యాలు చేశాడు నేను రాజునని ఆయన చెప్పకనే ఆయన యొక్క ప్రకటన జరిగింది అయినప్పటికీ సొంత జనాంగము ధర్మశాస్త్రం ఎరిగిన వారు వాక్యము తెలిసిన వారే యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఇలా వేలు పెట్టి చూపిస్తున్నారు ఇతడు దయ్యాలు పట్టినవాడు అంటున్నారు ఇతడు త్రాగుబోతు అంటున్నారు ఇతడు తిరుగుబోతూ అంటున్నారు కారణం ఏంటో తెలుసా ఆయన అనంత జ్ఞానానికి వాళ్ళు తట్టుకోలేకపోతూ ఉన్నారు ఆయన పన్నెండు సంవత్సరాల వయసులోనే అనర్ఘళంగా ఆయన వాళ్ళ యొక్క ప్రశ్నలకి జవాబులు చెప్తూ ఈయన అడిగిన ప్రశ్నలకి వాళ్ళు తెల్లబోతూ ఆయన చేసిన అనేకమైన క్రియలు చూసినప్పుడు చచ్చిపోయిన వాళ్ళని లేపేస్తున్నాడేంటి అసలు పాపాలు క్షేమించడానికి ఇతడు ఎవరు అని ఈయన మీద నిందలు వేశారు రాళ్ళు రువ్వారు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు సొంత జనాంగం ప్రేమన దేవుని బిడ్డలారు ఆలోచించండి సొంత జనాంగము యూదులే ప్రభువుని సిలువకి అప్పగించింది వాక్యం తెలియని వాళ్ళు ఏమీ అనలేదు ఆయన్ని ధర్మశాస్త్రం తెలియని వాళ్ళు ఈ నీతిమంతుడి మీద నాకు ఏ నేరమో కనబడట్లేదు అన్నాడు వాక్యం తెలియనివాడు వాక్యం తెలిసిన వాడేమో చంపేయండి అంటున్నారు ఈ రోజుల్లో కూడా సేవ చేస్తున్న వాళ్ళల్లో అనేక మంది మంచిగా సేవ జరుగుతూ ఉంటే వీళ్ళు అసలు మంచిగా చేయడం లేదు వీళ్ళు మంచి వాళ్ళు కాదు వీళ్ళ దుష్టులు అని కొంతమంది నిందలు వేస్తున్నప్పుడు మనం ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా ప్రభు చేతులకు అప్పగించి వారిని దీవించమని క్షమించమని మనం వేడుకోవాలి వాక్యం తెలిసిన వాళ్లే చాలా ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్లే వేలు పెట్టి చూపించి తిరస్కరిస్తున్న దినాల్లో మనం అనేక మంది మంచిగా సేవ చేస్తున్న సేవకుల్ని జలస్తో అనేక మంది దూషిస్తూ ఉన్నారు రెండు మూడు సంఘాలు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారి మీద ఒక పాస్టర్ గారు నిందలు వేసుకుంటున్నారు ధర్మశాస్త్రం ఎరిగిన వారు దేవుని వాక్యం ఎరిగిన వారే ఈ విధమైన జలస్సులోనికి వెళ్ళిపోతూ ఉన్నారు విశ్వాసులు విశ్వాసులకి జలస్ వస్తుంది సంఘంలో ఒకరు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతున్నారు ఆత్మీయ వరాలతో నింపబడుతున్నారు అంటే అనేకమైనటువంటి లస్ వాళ్ళలోనికి వచ్చి చాలా గొడవలు జరిగిపోతున్నాయి ఆ పదవుల కోసం గొడవలు జరిగిపోతున్నాయి ఒకసారి ఈరోజు మనం ఆలోచన చేద్దాం ఈరోజు దానికి కంప్లీట్గా చెక్ పెట్టి ప్రభువ ఇది మాకొద్దు మా ఏసయ్యనే చంపిన అసూయ మాకొద్దు నాయన మా యేసయ్య మీదే వ్రేలు చూపించి తిరస్కరించిన అసూయ మాకొద్దు ప్రభువ మా ఏసు వలె వారి మీద మేము అసూయ పెట్టుకోకుండా ద్వేషం పెట్టుకోకుండా ఈర్ష్య పెట్టుకోకుండా ఈ అసూయను జయించడానికి అవసరమైన కృప మాకు దయచేయమని అడుగుదాం దావీదులాగా మనం దాన్ని జయిద్దాం దావీదికి వచ్చిన ఘనత మనకు తెలుసు శాశ్వత రాజ్యము దావీది రాజ్యము శాశ్వతమైన కృపతో దేవుడు దావిదిన నింపాడు కారణం క్షమించాడు ఆయనను ఓర్చుకున్నాడు అసూయను అతని హృదయంలో నుంచి తీసేశాడు ఆయన రాజుగా కొనసాగాడు ఈయనని ప్రక్కన పెట్టి అధిపతిగా ఉంచాల్సినటువంటి ఈయనని అడవిలో పడి తరిమాడు అయినా అసూయ పెట్టుకోలేదు ఇవన్నీ లక్షణాలు కూడా మనలోనికి రావాలని అడుగుదాం అట్టి హెచ్చింపు దేవుడు మనకిస్తాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి కలిగిన ఆ మనస్సు మనకు కూడా రావాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందామా ఈరోజు నేను మూడు రోజుల నుంచే చెప్పినటువంటి అంశాన్ని మరొకసారి మీరు ధ్యానం చేసుకోండి ప్రార్థన చేసుకుని ఈ మూడు రోజుల్లో మనము ఆ అసూయను జయించాము అని నమ్ముదాం మనం అసూయ ఎక్కడ ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది ప్రేమన దేవుని బిడ్డలారా ప్రతి నీచ కార్యం ఉంటుంది వాటన్నిటి నుంచి విడిపించబడ్డానికి అవసరమైన కృపాశక్తి దేవుడు మనకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడువైన తండ్రి మహోన్నతుడువైన దేవ నీ బిడ్డల్ని దీవించండి ఆశీర్వదించండి ఈరోజు నాయన ఈ మూడు రోజుల నుంచి మేము మాట్లాడుకుంటున్న ఈ అవలక్షణం ఈ రోజుతో కంప్లీట్గా నీ బిడ్డల నుంచి బయటికి పోయిందని నమ్ముచున్నాను ఒకవేళ వాలి మీద వెలుబడి చేస్తున్న అసూయ ద్వేషాలు ఏసు నామంలో కాల్చివేయబడ్డాయని నమ్ముచున్నాను దాని ద్వారా ఒకవేళ ఏడువబడి శ్రమపడి ఎవరైనా బాధనొందుతూ ఉంటే ఆ బాధల నుంచి నీ బిడ్డలను విడిపించమని శత్రువు యొక్క చెత్త నాయన ఒక చెత్త నాయన స్ట్రాటజీలు ఈ బిడ్డల మీద పనిచేయకుండా కాపుదల దేమని నాయన నీ రక్తము కంచే కోటగా వారి చుట్టూ ఉంచమని ఆత్మకార్యాలు జరిగించమని బిడ్డలను దీవెనలతో నింపమని ఈ అసూయ బారిన పడి ఎవరైనా అనారోగ్యం పాలైన వాళ్ళు ఉంటే వారిని ముట్టి స్వస్థపరచమని వారి ఎముకలకు జీవాన్ని దేమని ఏసయ్య శ్రేష్ఠ నామంలో మరొకసారి దిన దీవెనలతో నింపమని అతిమిఖ్యలు వినియమగా అడిగి ప్రార్థించి వేడుకొని చి తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు